మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో జమాతే ఇస్లామీ హింద్ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ మేరకు నగరంలోని ముకరంపుర కార్యాలయంలో జిల్లా జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఖైరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. అనంతరం గీటురాయి పేరిట రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అక్టోబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రవక్తల ఆవశ్యకత సందేశాలను తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. ఇస్లాం పట్ల ఉన్న అపోహలను అపార్థాలను దూరం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు క్యాడర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం, ప్రవక్త ఆదర్శ జీవితంపై కరపత్రాలు, చిన్న పుస్తకాల పంపిణీ జరుగుతుందని చెప్పారు. మంకమ్మతోట, ముకరంపుర కార్ఖానా గడ్డ కార్యాలయాల్లో వ్యాస రచన, గెట్ టుగెదర్ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్టేటస్ మెసేజ్లు, సోషల్ మీడియా పోస్టర్లు, డిజిటల్ స్టిక్కర్స్ల ద్వారా సందేశాన్ని అందిస్తామన్నారు. గీటురాయి పేరిట రూపొందించిన ప్రత్యేక సంచికను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ వారు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు, ఆయన ఆదర్శ జీవితము ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతని బోధనలు యావత్తు మానవాళికి అవసరమైనటువంటివి కాబట్టి ఫోల్డర్స్ తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో చిన్న పుస్తకాలు ఇవి అందించడం జరుగుతుంది. అదే కాకుండా గీటురాయి వార్తాపత్రిక యొక్క స్పెషల్ సంచిక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత అంశాలపై వెలువడింది. దానికి 600 గీటురాయి స్పెషల్ సంచిక అది అందజేయడం జరుగుతుంది. మరి 2000 కరపత్రాలు, ఆ తర్వాత అలాగే పుస్తకాలు ఇది అందింపజేయడం జరుగుతుంది.